అసెంబ్లీలో పోలవరం స్కామ్ల ప్రాజెక్ట్ అని సీఎం జగన్ తీవ్ర ఆరోపణ చేశారు. నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందని, కుడి ఎడమ కాలువలపై అధ్యయనం జరుగుతోందని జగన్ తెలిపారు. పోలవరం నిర్మాణంలో డబ్బు ఆదా చేసే చర్యలు చేపట్టామని వెల్లడించారు. నవంబర్ 1 నుంచి పోలవరం పనులు మొదలు పెట్టాలని, 4 నెలలుగా పనులు ఆగడానికి చంద్రబాబే కారణమని సీఎం జగన్ ఆరోపించారు. స్పిల్వే పూర్తి కాకుండా కాపర్ డ్యాం చేపట్టడంతో నష్టం జరిగిందని, జూన్ 2021 నాటికి నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కాఫర్ డ్యామ్ మీద పనులు చేయడం వల్ల వచ్చిన నష్టం ఏం జరిగింది అంటే, అధ్యక్ష, స్పిల్వే వర్కులు పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ పనులు మొదలు పెట్టినందు వల్ల వచ్చిన నష్టం ఏం జరిగింది అంటే, కాఫర్ డ్యామ్ అన్నది కడితేనే మెయిన్ డ్యామ్ అనేది కట్టడం మొదలు పెట్టాలి. సో దాదాపుగా అప్రాక్సిమేట్లీ గోదావరి విడుతు సే అప్రాక్సిమేట్లీ ఒక 1.4 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్ లో ఉంది అనుకుంటే, అధ్యక్ష, ఇందులో కాఫర్ డ్యామ్ ఇందులో ఆ 1.4 కిలోమీటర్స్ గుండా గోదావరి వెళ్ళిపోతే వరద అన్నది ఇతర ప్రాంతాల మీద పడదు. ఎందుకనంటే 1.4 కిలోమీటర్స్ విడ్త్ ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ ఏం చేశారు అంటే, ఈ కాఫర్ డ్యామ్ కట్టడం వల్ల ఆ 1.4 కిలోమీటర్స్ విడ్త్ అన్నది దాదాపుగా 70% తగ్గిపోయింది. సో నీళ్ళన్నీ కూడా కేవలం ఆ మిగిలిపోయిన 30% నుంచే నీళ్లు బయటికి రావాలి. సో అటువంటి పరిస్థితుల్లో నీళ్లు బయటికి రాలేకపోతే న్యాచురలీ ఆ నీళ్లు పైకి లేస్తాయి. పైకి లేచిన ఆ నీళ్లు స్పిల్వే నుంచి బయటకు వస్తాయి ఇట్లా. సో స్పిల్వే నుంచి ఈ నీళ్లు బయటకు వస్తాయి కాబట్టి స్పిల్వేలో కూడా పనులు ఆగిపోయిన పరిస్థితి. అట్ ద సేమ్ టైం వరద ముంపు ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో, పనులు చేయలేని పరిస్థితుల్లో కాఫర్ డ్యామ్ పూర్తిగా ఈ పరిస్థితుల్లో కాఫర్ డ్యామ్ అయిపోలేదు. కాఫర్ డ్యామ్ అవతల ఉన్న ఈ డ్యామ్ మెయిన్ డ్యామ్ వర్కులు చేయలేని పరిస్థితి.